విశాఖలో పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో దారుణ చోటు చేసుకుంది. అడ్మిరల్ లైఫ్ సైన్స్ ఫార్మా కంపెనీలో బాయిలర్ నుంచి వ్యర్థ రసాయన విషవాయువులు వెలువడ్డాయి. దీంతో పరిశ్రమ నుంచి కార్మికులు బయటకు పరుగులు పెట్టారు. విషవాయువులు పీల్చి శ్వాస అందక సమీపంలో గ్రామ ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. బాయిలర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడమే ఈ ఘటనకు ప్రధాన కారణంగా స్థానికులు ఆరోపిస్తున్నారు. సమీపంలో తాడి గ్రామస్తులు కర్మాగారం ముందు ధర్నాకు దిగారు. గతంలో తమకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో తమ ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని తమకు భరోసా ఇవ్వాలని యాజమాన్యాన్ని స్థానికులు డిమాండ్ చేశారు. విశాఖ నగర వాసులను వర్ష విషవాయువులు లీకేజీ ఘటనలు వెంటాడుతూనే ఉన్నాయి. సముద్రం సరిహద్దును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ నగరంలో విషవాయువులు లీకేజీతో ఎప్పుడూ ఏ ప్రమాదం వచ్చి పడుతుందో తెలియదు. స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. 2020 మే 7వ తేదీన జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో దాదాపుగా 14 మంది వరకు మరణించారు. ఈ ఘటన నుంచి తేరుకోకముందే ఫార్మా సిటీలో మరో ఘటన విశాఖ వాసులు ములిక్కిపడేలా చేస్తుంది. 2020 జూన్ 30వ తేదీన పరవాడ ఫార్మా సిటీలో సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ కంపెనీలో రియాక్టర్ నుంచి విషవాయువు లీక్ అయింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ కంపెనీలో షిఫ్ట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న నరేంద్ర, కెమిస్ట్ గౌరీశంకర్ మృతి చెందారు. తరచు ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఉన్నటువంటి పరవాడ జేఎన్టీసీలో మరో ఘోర ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. ఈరోజు విషవాయువులు విడుదల చేసి లీక్ అయ్యాయి. అడ్మిరల్ లైఫ్ సైన్స్లో ఈరోజు విడుదలైనటువంటి విషవాయువుల వలన తాడి గ్రామస్తులు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి, సమీప పరిశ్రమల్లో ఉన్నటువంటి కార్మికులు కూడా ఉక్కురు బిగ్గురు అవుతున్నటువంటి పరిస్థితి, కళ్ళు మంటలు, శ్వాస తీసుకోవడానికి కూడా నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అనేక మార్లు హెచ్చరిక చేస్తాం ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి, అలాగే పరిశ్రమ యాజమాన్యాలకి. అయినా విషవాయువుల్ని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి, వ్యర్థ రసాయనాల్ని శుద్ధి చేసి సముద్రాన్ని పంపించారు. మరోవైపు విషవాయువులు లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ ఆ రకమైనటువంటి నిబంధనలు ఏమీ పాటించడం లేదు. దీనివల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. గతంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫైర్, ఈ అన్ని డిపార్ట్మెంట్లు ఆడిట్ నిర్వహించారు. సేఫ్టీ ఆడిట్లో ఏబీసీ కేటగిరీలు నిర్ధారించారు. అందులో ఈసీ కేటగిరీకి చెందినటువంటి పరిశ్రమగా అడ్మినార్ కనపడతా ఉంది. అందుకని నిబంధనలు ఏమీ పాటించలేదు. ఈ పరిశ్రమ ఎందుకు చర్యలు తీసుకోలేదు జిల్లా అధికార యంత్రాంగం? ఎందుకు ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల సమీపంలో ఈ పరిశ్రమకి, గ్రామానికి కనీసం 20 మీటర్లు 30 మీటర్లు కూడా లేనటువంటి పరిస్థితి. ఈ కారణంగా మొత్తం ప్రజలు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి.